హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నిజమైన సంఘటనలో జరిగిన ఒక విషయం చెప్పబోతున్నాను. అడవి జంతువులు మనుషుల ప్రాణాలను కాపాడిన సాహసం చూస్తే జంతువులను మీరు ద్వేషిస్తే ఈ వీడియో చూసిన తర్వాత జంతువులపై మీ ద్వేషం ప్రేమగా మారుతుందని నేను చెప్పగలను. బెలుగావెల్ జపాన్లో ఒకసారి నీటి రేస్ పోటీలో ఒక అమ్మాయి దిగేటప్పుడు సూర్యకాంతిలో నిమగ్నమై ఉంది. ఎందుకంటే పోటీ జరుగుతున్న ప్రదేశం యొక్క చల్లని నీటిలో నీరు ఆగిపోయి ఉంది, మరియు ఆమె రెండు కాళ్ళు పనిచేయడం మానేసింది, మరియు ఆమె నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఈ పోటీలో సిలిండర్ లేకుండా జరుగుతుంది. దీని కారణంగా అమ్మాయి అదే సమయంలో నీటిలో ఒక బెలుగా తిమింగలం ఉంది. ఆ తిమింగలం ఆ అమ్మాయి పాదాలను నోటి నిండా పట్టుకొని ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడింది. టర్టల్ సేవ్డ్ గర్ల్. 1974లో ఒక అమ్మాయి పడవ ద్వారా వెళ్తుండగా పడవ నీటిలో మునిగిపోయింది, మరియు ఆ అమ్మాయి లైఫ్ జాకెట్ సహాయంతో 12 గంటలు నీటిలో ఈదుతూనే ఉంది. ఆ తర్వాత అమ్మాయి తన ముందు పెద్ద తాబేలు వచ్చింది. ఆ తాబేలు కణాన్ని పట్టుకున్నది. ఆ తర్వాత తాబేలు ఈత కొట్టడం ప్రారంభించింది. వారిద్దరూ సుమారు 2 రోజులు అలా నీటిలోనే ప్రయాణించారు. ఆ తర్వాత తాబేలు ఒడ్డున చేర్చింది. ఆ తాబేలు సముద్రంలోకి అదృశ్యమైంది. బియర్డ్ సేవ్డ్ గర్ల్. కెనడాలోని వాయువ ప్రాంతంలోని అరణ్యాలలో ఒక అమ్మాయి తన కుక్కతో పుట్టగొడుగులను తీసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు తోడేల మంద గుంపుని పొదలో చూసింది. అమ్మాయి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి వీలైనంత త్వరగా ఆ స్థలం నుండి బయటకు పడటానికి ప్రయత్నించింది. అప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయిపై తోడేలు దాడి చేసింది. అప్పుడు ఎలుగుబంటి తోడేలపై రివర్స్ దాడి చేసింది. ఆ అమ్మాయిని కుక్కని రక్షించింది. ఒక కుటుంబంలో తల్లి తన కుమార్తె మరియు 14 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంట్లో నివసించేది. ఆమె పనిచేయడానికి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లవాడు నడుస్తూ ఇంటి ముందలు ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి పడిపోయాడు. అప్పుడు అతని పెంపుడు జంతువు లాబ్రడారీ రిటీవర్ తనని చూసి వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకింది. తల్లి తిరిగి వచ్చే ఆడుకునే వరకు పిల్లవాడిని నీటి మీద ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కొన్ని నిజమైన సంఘటనలు వారిని 4 సార్లు నక్షత్రాల ప్రాణాలను కాపాడాయి. మీరు కూడా జంతువులను ప్రేమిస్తున్నారా? అయితే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే SVS FACTS ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.